Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక నిర్ణయం. జగన్ సర్కార్ వ్యూహం ఇదే. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపైన ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లు పూర్తి కానుంది. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ అధికారులకు స్పష్టమైన కార్యాచరణ నిర్దేశించారు. రాజకీయంగా ఆరోపణలు వస్తున్నా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసి అవసరమైన మార్పులు చేర్పులతో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని నిర్ణయించారు. కసరత్తు వేగవంతం. అదే సమయంలో మౌలిక వసతులతో పాటుగా అధికారులు ఉద్యోగుల కేటాయింపుపైన కసరత్తు ప్రారంభమైంది. ఇక తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాదికి 10-15 రోజుల ముందే ఈ దిశలో అవసరమైన పాలనాపరమైన చర్యలన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 15 మార్చిను డెడ్ లైన్గా నిర్ణయించింది. ఆలోగానే తుది నోటిఫికేషన్లు జారీ చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియను పూర్తి చేసి నోటిఫికేషన్ల రూపకల్పనపై దృష్టి సారించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన చర్యలను వేగంగా తీసుకునేందుకు 4 సబ్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా అధికారులకు మార్గదర్శకాలు, సరిహద్దుల నిర్ధారణ, మ్యాప్లు, భవనాల నిర్మాణం, ఆస్తులు, ఉద్యోగులు, ఐటీ సేవల వంటి అంశాలను ఈ కమిటీల పరిధిలోకి చేర్చారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సిఎస్, సీఎంలే నేరుగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మొత్తం 26 జిల్లాలకు సంబంధించిన సరిహద్దులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఆ జిల్లాలోకి వచ్చే మండలాలు, శాసనసభ నియోజకవర్గాల హద్దులను కూడా సిద్ధం చేయాలని సూచించారు. కొత్త జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇచ్చిన మార్గదర్శకాలలో అన్ని జిల్లాల్లో అన్ని ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. న్యాయ వివాదాలకు తావు లేకుండా కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే స్థిర చరాస్తుల వివరాలు కూడా సిద్ధం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భవనాల వివరాలు కూడా వాటిల్లో ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ భవనాల వివరాలు కూడా సమర్పించాలని ఆదేశాలు వెళ్లాయి. అలాగే వాహనాలు, ఫర్నిచర్ వంటి చరాస్తుల వివరాలు కూడా ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లకు సూచించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా కార్యాలయాల ఏర్పాటు సమయంలోనే ఐటీ అవసరాలను ముందుగానే గుర్తించడంతో పాటుగా వీడియో కాన్ఫరెన్స్, ఐటీ సర్వర్లను ఏర్పాటు చేయడంపైన దృష్టి సారించాలని ఆ శాఖల అధికారులకు సూచనలు చేశారు. ఇక కీలకమైన పరిపాలనా భవనాల ఏర్పాటు కోసం స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ భవనాల ఏర్పాటు కోసం కనీసం 30,000 చదరపు అడుగుల భూమిని సిద్ధం చేయాలని, మరో 20,000 చదరపు అడుగుల ఖాళీ ప్రభుత్వ భూమిని కూడా గుర్తించాలని నిర్దేశించారు. కొత్తగా కమిటీ ఏర్పాటు, జిల్లాల ఏర్పాటు సమయంలో స్థానికంగా ఏర్పడే న్యాయపరమైన చిక్కులపైన అధ్యయనం చేయాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చే సమస్యలు, అభ్యంతరాలను పరిశీలించి వాటికి పరిష్కారంతో పాటుగా మార్గనిర్దేశం చేయడానికి వీలుగా 3 అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రణాళిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ జిల్లా కలెక్టర్లతో పాటు ఈ ప్రక్రియలో భాగస్వాములైన ఇతర అధికారులకు అవసరమైన సూచనలు చేస్తుంది. న్యాయపరంగా ఎటువంటి అవాంతరాలకు అవకాశం లేకుండా అంతా పక్కాగా వ్యవహరించి ఉగాది నాడు ఒకే సమయంలో 13 కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపైన నిరంతరం ఆయన సమాచారం సేకరిస్తూ అవసరమైన సూచనలు వస్తుండటంతో అధికారులు ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్ పెట్టారు.